Like the video, subscribe to the channel and press the bell icon for latest video updates. బైబిల్లో మొట్టమొదటిగా జీవించిన వ్యక్తి, మొట్టమొదటిగా దేవుని చేత చేయబడిన వ్యక్తి అని ఇప్పటివరకు ప్రపంచంలో ఎంతమంది ఉన్నా, ఎంతమంది పుట్టి చనిపోతున్నా కూడా కొంతమంది దేవుని సేవకులు అనబడ్డారు. ఇళ్ళంతట్లో కొంతమంది నమ్మకమైన వాళ్ళు అనబడ్డారు. దేవుడి కోసం నమ్మకంగా నిలబడిన వాళ్ళు అనబడ్డారు. దేవుడితో కలిసి నడిచిన వాళ్ళు అనబడ్డారు. దేవుడి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు అనబడ్డారు. దేవుని కోసం ధైర్యంగా నిలువబడిన వాళ్ళు అనబడ్డారు. కొంతమంది బైబిల్లో ఉన్న వాళ్ళు అనేక రకాలుగా పిలువబడ్డారు, కానీ దేవుని కుమారుడు అని క్లియర్గా రాయబడింది ఆదాము గురించి, యేసుక్రీస్తు గురించి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సృష్టిలో ప్రప్రథమంగా ప్రత్యేకమైంది ఏదంటే అది ఆదాము. అతను చేసిన తప్పును మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ అతను కలిగి ఉన్న ప్రత్యేకతలైనా దేవుడు ఏ విధంగా ప్రత్యేకంగా చేశాడో ఆలోచన మనము జ్ఞాపకం చేసుకోలేము. ఎందుకంటే ఆ తప్పులు మనకు కనపడవు, కానీ అవతల వారి తప్పులు మనకు కనపడతాం. అంటే ఇక తప్పులు అంచడానికి అని అది మనల్ని మనం సరి చేసుకోవడానికైనా అయినప్పటికీ కూడా మనల్ని మనం సరి చేసుకోవడానికైనా మనల్ని మనం సమర్థించుకోవడానికైనా అవతల వ్యక్తి చేసిన తప్పులే మనకి కనపడతా ఉంటాయి. వాళ్ళలో ఉన్న మంచి అయితే మనకు కనపడదు, వాళ్ళలో ఉన్న ప్రత్యేకత మనకు కనపడదు, వాళ్ళలో ఉన్న ప్రత్యేకమైన ఏర్పాటు దేవుడు ఎంచుకున్న ఎన్నిక ఆయన కలిగి ఉన్న ఆలోచనలు అవన్నీ కూడా మనకి కనపడవు. మనకు కల్పించేది ఏంటి అంటే ఓన్లీ చెడ్డదనం, వాళ్ళు చేసిన పాపం, దేవునికి వ్యతిరేకం ఏం చేయదు. అలాంటి అన్నీ మనకు కనిపించవచ్చు, కానీ అటువైపు వెళ్లకుండా, అలా మనం చేయకుండా, అలా మనం జీవించకుండా, అటు విధంగా మనం బ్రతకకుండా ఉండాలని వాటి గురించి మనం తెలుసుకోవాలి. కానీ అత్యంత లోతుకి తప్పు గురించి, పాపం గురించి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఆలోచించే ఆలోచన మంచి వైపు ఉంటే, అది లోతుగా మంచి వైపు ఉంటే మనల్ని మంచి వైపు నడిపిస్తూ ఉంటుంది. దాని ప్రభావం అనేది మనల్ని మంచి వైపు లాక్కెళ్తూ ఉంటుంది అన్నమాట. అదే చెడు గురించి మనం ఆలోచించిన, అవతల వ్యక్తి జీవితాల్లో ఉన్న చెడును మనం ఎంచడానికి ప్రయత్నం చేసిన, వ్యతిరేకమైన ఆలోచనలు మనం కలిగి ఉన్న, అవతల వ్యక్తి జీవితంలో కలిగి ఉన్న అతిక్రమాలు మనం లెక్క పెట్టడానికి ప్రయత్నం చేసినా, వారి యొక్క అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుసరిస్తూ ఉంటాం, వాటిని మనం పాటిస్తూ ఉంటాం అన్నమాట. ఏమని ఆలోచిస్తూ ఉంటాం, ఆడు తప్పు చేసినని అబద్ధవాడాడు, అబద్ధవాడినప్పుడు అతనికి ఏం జరగల, కాబట్టి నేను తప్పు చేసినా నాకేమీ అవదు. అవతల వ్యక్తి తప్పు చేశాడు, ఆ తప్పు వలన అతనికి నష్టం కలగల, కాబట్టి నేను తప్పు చేసినా నాకు నష్టం అనేది కలగదు. కొంచెం తప్పు చేసిన తర్వాత అవతల వ్యక్తి నాకంటే ఘోరమైన పాపం చేశాడు, నేనేదో నా పిల్లలు పెట్టాలని పోయించుకోవడానికి అబద్ధాలు ఆడుతూ కూర్చుంటున్నాను, లేదా మోసాలు చేస్తూ కూర్చుంటున్నాను, నలుగురికి సహాయపడదామని చెప్పేసి ఉన్నవాడి దగ్గర తీసుకొచ్చి లేనివాడికి పెడతాను. నేను అంత తప్పు చేసినవాడిని కాదు, నేను అంత పాపం చేసినవాడిని కాదు అని చెప్పేసి మనల్ని మనం సమర్థించుకుంటూ కూర్చుంటాం అనమాట. ఇప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న తప్పులను మనం చూస్తే, అదే అవతల వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని మనం చూసామనుకోండి, అప్పుడేమనుకోండి, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, అవతల వ్యక్తి మంచిగా ఉన్నాడు, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, అవతల వ్యక్తి మంచి మార్గంలో వెళ్తున్నాడు అనే ఆలోచన కలిగి మనం తప్పు చేయకుండా ఉంటాం. కొంచెం భయం అనేది మనిషిలో వస్తుంది, కొంచెం సిగ్గు అనేది మనిషిలో వస్తుంది. కాబట్టి మన అవతల వ్యక్తిలో ఉన్న తప్పులు మనం ఎంచుకోవడం, తప్పులు ఎంచడం కాదు, కానీ తప్పులు చూసి వాటిని సరిదిద్దుకోవాలి. అవతల వ్యక్తి జీవితం తప్పుగా పాడైపోయింది, పాపంలో మునిగిపోయింది, దేవుని యొక్క దేవునికి వ్యతిరేకంగా అతిక్రమాలు చేస్తూ వెళ్ళిపోతావు అన్నారు. అతిక్రమాలు చూసి మనం ఆ విధంగా చేయకూడదు, ఆ విధంగా చేయడం వల్ల నష్టం అనేది వస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. పోయిన వారం ఆదాము గురించి మనం చెప్పుకున్నాం, ఈ వారం అవ గురించి కొద్దిసేపు ధ్యానం చేసి దైవ సేవకుల సమయాన్ని అప్పగిద్దాం. దేవునికి స్తోత్రం. మన సాధారణంగా వాడుక భాషలో మనం గమనిస్తే అవ్వ అని ఎవరిని అంటారు, ముసలాన్ని అంటారు. దేవునికి స్తోత్రం. అవ్వ అని మనం ముసలాన్ని అంటారు మామూలు, అంటే తల్లులందరికీ తల్లి ఒక రకంగా చెప్పాలంటే ముసలమ్మ అవ్వ అంటే ఓ రెండు మూడు మూడు నాలుగు తరాలు చూసేది అప్పటికే, మూడు నాలుగు తరాలు అంటే ఆ కలిగిన సంతానం
ఆ కలిగిన సంతానానికి మళ్ళీ సంతానం, ఆ మనవాళ్ళ ఆ మనవాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళకి వాళ్ళ సంతానం. ఇలాగ నలుగురు ఐదు తరాలు చూసేగా వారిని తల్లులకు తల్లిగా భావించి అవ్వ అని అంటారు, అవ్వమ్మ అంటారు, లేదా జేజమ్మ అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవ్వ అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ముడత ముడత మడమైన మొహం, ఒట్లో శక్తి తగ్గిపోవడం, నడువులో సత్తు తగ్గిపోవడం, నడువు వంగిపోయి నాలుగు కాళ్ళ రెండు కాళ్ళల్లో మూడు కాళ్ళు అయ్యి, రెండు కాళ్ళల్లో నాలుగు కాళ్ళు అయ్యి, అర్థమైందా, రెండు కాళ్ళల్లో మూడు కాళ్ళు అయ్యి, రెండు కళ్ళల్లో నాలుగు కాళ్ళు నాలుగు కళ్ళు అయ్యి, ఆ నాలుగు కళ్ళతో కూడా చూడలేకుండా, నాలుగు కళ్ళు ఎందుకు అర్థమైందా, కళ్ళజోడు, ఆ కళ్ళజోడు పెట్టుకున్నా కానీ అవతల వ్యక్తి కనపడకపోవడం, ఒంట్లో శక్తి తగ్గిపోవడం, ఇలా ఉన్న వాళ్ళని అవ్వ అంటారు. కానీ ఈ అవ్వ ఎవరైతే ఉన్నారో, ఈ అవ్వ ప్రపంచంలో అందగత్తెలు పోటీ పెడితే ప్రప్రథమంగా వచ్చేది ఈమె. ముడతలు ఉండవు ఈమెకి, మూడు కాళ్ళు ఉండవు, నాలుగు కళ్ళు ఉండవు, ప్రపంచం అంతా చుట్టూ ఉన్న ఏదో తోట అంతా కనపడుతూ ఉంటుంది, అవునండి, మొత్తం అంతా కనపడుతూ ఉంటుంది, క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ మూడు కాళ్ళు కాదు కానీ రెండు కాళ్ళతో చెంగు 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 పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. దేవుని సృష్టిలో అత్యంత ప్రత్యేకమైనది, అత్యంత ప్రత్యేకమైనది ఏదైతే ఉందో అది ఆదాము అయితే, ఆదాము కంటే ప్రత్యేకమైనది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవును. దేవుని సృష్టిలో అత్యంత ప్రత్యేకమైనది ఆదాము, ఆదాము కంటే అత్యంత ప్రత్యేకమైనది అవ్వ. ఎందుకంటే ఆదాముని దేవుడు ప్రత్యేకంగా చేశాడు, ఆ ప్రత్యేకమైన వాడి గురించి మరి ప్రత్యేకంగా చేసింది ఆదాము కంటే గొప్పదే ఉందిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను అర్థమైందా, కొన్ని వేల సంవత్సరాలు జంతువులతో జీవించాడు, జంతువుల భాష ఏదైతే ఉందో అది ఆదాముకి తెలుసు. సింహాన్ని కాకపోతే సింహం చంగు 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 పరిగెత్తుకుంటూ వచ్చాడు, పులిని కాకేయగానే పులిని చంగు 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 పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఎలుపమానంగానే వెళ్ళిపోదు సింహం, ఎలుపమానంగానే వెళ్ళిపోదు. ఈ జంతువుల భాష అన్నీ తెలుసు, జంతువులతో క్లియర్గా మాట్లాడలేదు. దేవుడైన యెహోవా ఆదాముని ప్రత్యేకంగా చేసినాడు, జంతువులన్నిటిని కూడా ఆదాము కింద లోపరిచాడు. లోపరిచిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు ఆదాముతో కలిసి దేవుడు సహవాసం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆదాము గురించి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పేసి ఆలోచన చేసి, కాబట్టి ఇతనికి సాటి ఈమె సహాయాన్ని మనం కలుగు చేద్దాం అని చెప్పేసి దేవుడు తనలో తాను అనుకుని ఆ ఏదేమి తోట మొత్తం తిరగ సింహం అడవికి రాజని తెలిసింది. సింహం దగ్గరికి వెళ్తే సింహం అనేది ఆదాముకి సరిపోదని తెలిసింది. తర్వాత పులి దగ్గరికి వెళ్ళాడు, పులి సరిపోదని తెలిసింది. తర్వాత మిగిలిన క్రూరమైన జంతువులన్నింటి దగ్గరికి వెళ్ళాడు, అవి సరిపోలాలి. ఖడ్గ మృగాల దగ్గరికి వెళ్ళాడు, అవి సరిపోలాలి. సాధు జంతువుల దగ్గరికి వెళ్ళాడు, అవి సరిపోలాలి. పెంపుడు జంతువుల దగ్గరికి వెళ్ళాడు, అవి సరిపోలాలి. అప్పుడు దేవుడు యెహోవాకు అర్థమైంది ఏంటంటే, ఇతని వల్లనే నా స్వరూపంలో ఇంకొక మనిషిని చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. ఆదాముకి సాటి అయిన సహాయాన్ని నిర్మిద్దాం ఇతని వల్లనే అనుకుని దేవుడైన యెహోవా మరి ఒక తీసుకుని మరి మళ్ళీ ఇంకోసారి బొమ్మను చేసి ఆ బొమ్మలో ఆదాము ప్రక్కటెమ్ముకొని ఒకదాన్ని ఉంచాడు. ఉంచి దానికి జీవవాయువును వదగా అది స్త్రీగా మార్చబడింది, జీవంతో నింపబడింది. అటు కదిలింది, ఇటు కదిలింది, అటు నడిచింది, ఇటు నడిచింది. ఆ నడుస్తున్నప్పుడు ఆదాము పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది దేవుడికి. అందుకనే దేవుడైన యెహోవా అన్నాడు, సాటి అయిన సహాయం సరిపోయింది. దేవుడు చేసిన, దేవుడు నిర్మించిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆదాముకి కరెక్ట్గా సరిపోయింది. వీడు చూడు పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. అది దేవుని చేత నియమించబడింది, దేవుని చేత నిర్మించబడింది ఆదాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అత్యంత అందమైన స్త్రీ, అత్యంత చురుకైన స్త్రీ, అత్యంత తెలివైన స్త్రీ,
పురుషునికి సహాయం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో సహాయం? ఏ విషయంలో సహాయం? అన్ని విషయాల్లో సహాయం. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో సహాయం. చాలా మంది కూడా పురుషులైన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, స్త్రీ మగోళ్ళు లేకపోతే బతకలేదు, స్త్రీ మగోళ్ళు లేకపోతే బతకలేదు, వాళ్ళ జీవితం వ్యర్థం అని చెప్పేసి తేల్చిపడేస్తూ ఉంటారు. అలాగే స్త్రీలైన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మేము లేకపోతే మీరు బతకలేరు, దేనికి పని చేయరు, ఈ సృష్టి మొత్తాన్ని నియమించింది, నిర్దేశించింది, అభివృద్ధి చేసింది స్త్రీ ఉండడం వల్లనే అని చెప్పేసి. స్త్రీ లేకపోతే జంతువులు ఉండేవాళ్ళు, నిండదా? నిండదా? నిండుద్ది. కానీ స్త్రీ అనేది ఆదాము కోసం నియమించబడింది. స్త్రీ అనేది దేవుని నిర్ణయంలో, దేవుని చిత్తంలో, దేవుని ఆలోచనలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చేయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అమ్మ కూడా ఆదాముకి సాటి అయిన సహాయంగా నియమించబడింది, నిర్మించబడింది. కారణం ఏంటంటే అది ఆదాము కోసం, కేవలం ఆదాము కోసం. అప్పుడు వరకు జంతువులతో తిరిగాడు, జంతువుల భాష తెలుసు. కానీ ఏమాత్రం ఆ జంతువులు ఆదాముకి సరిపోల సహాయంగా నిలవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అవ్వమని చేశాడు, అవ్వమలో ఆదాము పక్కటెంపు గురించాడు. ఆ పక్కటెంపు గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్తారు. ఏమని పక్కటెంపుకని, ఆదాము పక్కటెంపుకని తీసి అవ్వమలో ఎందుకు ఉంచాడు అంటే, నెత్తిలో నుంచి తీస్తే నెత్తి మీద ఎక్కువ కూర్చోండదని, తలలో నుంచి తీస్తే తల మీద ఎక్కువ కూర్చోండదని, కాళ్ళ నుంచి తీస్తే కాళ్ళ కింద అణిగమణిగా ఉంచేస్తారు, కాళ్ళ కింద దొక్కేసి పడేస్తారు మగ్గోడు అనేవాడు అని చెప్పేసి కాళ్ళలో నుంచి తీసుకుండా పక్కనే ఉండాలని చెప్పేసి పక్కటెముకల నుంచి తీసాడంట దేవుడు అని చెప్తా ఉంటారు కొంతమంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ దేవుడైన యెహోవా పక్కటెముకలో నుండి తీసి అవ్వమని నియమించడానికి, అవ్వమని నిర్మించడానికి గల కారణం ఏంటంటే, ఆమె సాటి అయిన సహాయంగా ఉండడానికి. అక్కడ క్లియర్గా రాశారు కదా, సహాయంగా, సహకారిగా, సపోర్ట్గా అన్ని విషయాల్లో పక్కనే ఉండి ఆదాముతో పాటు వెళ్ళాలండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయాల్లో, అది ఏదైనా కూడా, మంచి అయినా, చెడైనా, దుఃఖమైనా, ఆనందమైనా, కష్టమైనా, సుఖమైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆదాముతో కలిసి జీవనం కొనసాగించాలని, ఆదాముకి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి ఆ అవ్వని ఆదాము కోసం దేవుడు చేయడం జరిగింది. దేవుడికి స్తోత్రం. ఆదాము కంటే అత్యంత ప్రత్యేకమైన ఆలోచనలు, ప్రత్యేకమైన తెలివితేటలు అన్నీ కూడా అవ్వముకున్నాయి. ప్రత్యేకమైన తెలివితేటలు ఆదాము కంటే ఎక్కువ. ఆదామేమో ఈ సృష్టిలో ఉన్న జంతువులన్నింటికి పేర్లు పెడితే, అవ్వమేమో ఈ ఇప్పుడు ఈ జంతువులు ఏదో ఉన్నాయి చూసారా, ఆదాము పేర్లు పెట్టారు కదా, ఆ పేర్లు పెట్టిన అన్నింటిని కూడా అవ్వమ్మ గొర్రెలు ఉంటాయి. చేసింది వెనకాలైనా కూడా, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆదాము కోసం చేయబడిన తర్వాత కూడా ఏమని అవ్వమ్మ ఆదాము ఈ వేటి వేటికి పేర్లు అయితే పెట్టాడో ఆ పేర్లన్నీ కూడా ఆ అవ్వమ్మకి తెలుసు. ఆదాము అంతకాలం నుంచి చేసిన స్నేహం ఏదైతే ఉందో, జంతువులతో కొంతకాలం స్నేహం చేశారు కదా, కొన్ని వేల సంవత్సరాలు, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి జంతువులతో స్నేహం చేస్తే ఏర్పరచబడినటువంటి ఆ బంధం ఏదైతే ఉందో అది అవ్వమ్మ గారు ఇంతలో కూతంతలోనే నేర్చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చూస్తే అలా పట్టేస్తారు. అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే తెలివైన వాళ్ళు, అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఓర్పు కలిగిన వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే చురుకైన వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే బుద్ధి కలిగిన వాళ్ళు అని చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇలా చూస్తే అలా పట్టేస్తారు అన్నమాట. కూరగాయలు బేరం ఉంది, కూరగాయలు మార్కెట్కి వెళ్తాం, మగవాళ్ళదే ఉంది తెలివి పెట్టకుండా ఏదో ఒకటి తీసుకొని చేస్తా ఉన్నారు. కానీ ఆడవాళ్ళు కొసిరి కొసిరి 10 రూపాయలు అయితే అది పావులకు ఇస్తావా, 30లకు ఇస్తావా, ఇలాగ బేరవాడి జాగ్రత్తగా తెచ్చుకుంటారు. వాటిలో మళ్ళీ పుచ్చులు ఏమైనా ఉన్నా కానీ అయ్యేది మంచి శ్రేష్టమని తెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట. దేవుడు ఇస్తాం, అది ఫస్ట్ నుంచి ఉన్నది,
ఫస్ట్ నుంచి ఉన్నారు. ఆదాము కోసం అంతకుముందు ఏం తిన్నాడో ఏమో తెలియదు కానీ జంతువులతో కలిసి జీవనం కొనసాగించిన రోజు జంతువులు తినే తిన్నాడేమో లేదా వాటితో కలిసి జీవనం కొనసాగించాడు కాబట్టి తిన్నాడో తినలేదో మనకైతే తెలియదు కానీ అవం వచ్చిన రోజున బట్టి కూడా అవం వచ్చిన కాడ నుంచి అవం వెళ్ళి మంచి మంచి పళ్ళన్నీ తీసుకురావడం ఆదాము పెట్టడం ఏమండి అవం వెళ్ళి మంచి మంచి పళ్ళన్నీ తీసుకురావడం ఆదాము పెట్టడం ఫ్రూట్ నీట్గా రెడీ చేస్తుంది ఆదాము. ఇప్పుడు సాధారణంగా సర్వసాధారణంగా మనుషులు అన్న వాళ్ళకి ఏ ఆలోచన ఉంటుంది? ఇప్పుడు ఎంత భార్యాభర్తలు అయినప్పటికీ కూడా ఎంత ఒకే తల్లి పుట్టిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఏం ఆలోచన ఉంటుందంటే ఒక స్వార్థపూరితమైన మనసు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది నాకు వచ్చింది, నాకు వచ్చిన తర్వాత అది నేను వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అనుకోను ఎప్పుడు కూడా. కావండి ఏదైనా ఒక ప్రత్యేకమైన వరం అనేది నాకు వచ్చింది, అది నా పక్కన వాళ్ళకి రావాలని, నా తమ్ముడు వాళ్ళకి రావాలని, ఇరుగు పొరుగు వాళ్ళకి రావాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోను. ఎందుకని అది నాకు మాత్రమే దక్కలేదు కాబట్టి. ఆ రోజు నా అవ్వ ఆ పండు తిన్న తర్వాత అందమైన రూపం ప్రత్యేకమైన తెలివితేటలు వస్తాయి అని తెలిసిన తర్వాత ఆ వాటిని కూడా తీసుకెళ్ళి ఆడమ్మకి ఇద్దామనుకుందంటే అంతకు ముందు కలిగి ఉన్న అలవాటు ప్రకారం ఏది మంచి పళ్ళు తీసుకెళ్ళి భర్తకి ఇవ్వడం, మంచిగా నీట్గా రెడీ చేయడం, అతనికి కావాల్సినవి చూసుకోవడం అనేవి చేస్తుంది కాబట్టి ఆ అలవాట్లో ప్రకారంగానే ఆ పళ్ళు తిని ఆదాముకి తీసుకెళ్ళవడం అనేది జరిగింది. అంతేగాని ప్రత్యేకంగా నేను వచ్చాను కాబట్టి ఇండు కూడా చంపేయాలి, ఏది లోకంలో ఒక సామెత ఉంటుందిగా నాకు దక్కదు ఇంకోవాలి ఎవరికి దక్కడానికి వీళ్ళు నేను పోతున్నాను కాబట్టి ఇండు కూడా తీసుకుపోవాలి అన్నట్టుగా కాకుండా అవమ్మ నేను తిన్నాను కాబట్టి నా భర్త కూడా తినాలి, ఈ శ్రేష్టమైన ఇప్పుడు ఆ యొక్క అపవాది ఆలోచనలోనే ఉంది కాబట్టి అవమ్మ ఈ శ్రేష్టమైన అన్నానిచ్చే ఫలాన్ని మా ఆయనకు కూడా పెట్టాలి, ఈ తెలివితేటలు ఇచ్చే ఫలాన్ని మా ఆయనకు కూడా పెట్టాలి అని అనుకుని ఆమె తినేసి ఆదాము కూడా పెట్టడం అనేది జరిగింది. అంతకుముందు బాగానే ఉన్నారు తెలివి కలిగి, అంతకుముందు బాగానే ఉన్నారు జ్ఞానం కలిగి, అంతకుముందు బాగానే ఉన్నారు మహిమతో. ఎప్పుడైతే అపవాది ఆ అవ్వ ఆదాము యొక్క జీవితాల్లో ఎంటర్ అయిందో వారు పాపం చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. దేవునికి స్తోత్రం. వాడి యొక్క ఆలోచన కాదు కానీ, వాడి యొక్క నడిపింపు కాదు కానీ, వాడు నేల పడినా కానీ మనుషులకి ప్రమాదం. దేవునికి స్తోత్రం. అని వాడి యొక్క ప్రభావం పడినా, వాడి యొక్క ప్రసన్నత పడినా, వాడి యొక్క సన్నిధి అనేది మనుషుల మధ్యలో నీకు వచ్చినా అక్కడ ఏదో ఒక నాశనం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆదాము అవలు అప్పుడు వరకు ఎంతో అన్యోన్యంగా జీవించిన వాళ్ళు, దేవునితో కలిసి జీవించిన వాళ్ళు, సాయంకాలం కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉన్న వాళ్ళు, ఏమంటే టయానికి తింటా, టయానికి కొడుకుంటా, టయానికి తోట తరుపుకుంటా, టయానికి కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ ఏదల తోటలోనికి అపవాది ప్రవేశించాడో, ఎప్పుడైతే ఆ యొక్క అవ్వమ్మ జీవితంలోనికి అవ్వమ్మ దగ్గరికి అపవాది ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వెంటనే అపవాది యొక్క ప్రభావం అనేది వారి మీద పడడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాటిని ఒకసారి మనం చూద్దాం. అపవాది అవ్వమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులు, అపవాది అవ్వమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులను ఒకసారి మనము చూద్దాము. దేవుడైన యెహోవాతోటి అనేక కొన్ని వేల సంవత్సరాలు బ్రతికిన అవ్వ ఆదాములు దేవుడి గురించి ప్రత్యేకంగా వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. కొన్ని వేల సంవత్సరాలు డైరెక్ట్గా దేవుడితోటి జీవనం కొనసాగించిన వీరికి దేవుడి గురించి ప్రత్యేకంగా తెలుస్తూ ఉంటుంది దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడి యొక్క తత్వం ఎలా ఉంటుంది, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుని మాటలు ఎలా ఉంటాయి, ఖచ్చితంగా తెలుస్తుంది. దేవుడు కొన్ని వేల సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు ఏంటిది, అడవిలో ఆ ఏదో తోటలో అనేకమైన వృక్ష ఫలాలు ఉన్నాయి, వాటినన్నింటినీ మీ ఇష్టానుసారంగా మీరు తినొచ్చు, దానికి లిమిట్ ఏమీ లేదు, అవి ఎవరి దగ్గర కొనుక్కోవాల్సిన పని లేదు, మీకు ఫ్రీ అని చెప్పి, కానీ ఒక చెట్టు మటుకి మీరు ముట్టుకోకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు, దాని పళ్ళు కూడా మీరు తినకూడదు అని చెప్పి కంటిన్యూస్గా ప్రతిరోజు గుర్తు చేస్తానే వస్తాడు. ఒకరి మీద మనకి బాగా ప్రేమ ఎక్కువైపోయిందండి,
వాళ్ళ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు మా తల్లిదండ్రులకి నేనంటే బాగా ఇష్టం. చెప్పిందే చెప్తారు, చెప్పిందే చెప్తారు, పదే పదే చెప్తారు. ఏంటి జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చిన ప్రతిసారి చెప్తానే ఉంటారు. ఏంటి బయటకు వచ్చిన ప్రతిసారి చెప్తానే ఉంటారు, ప్రయాణం చేసిన ప్రతిసారి చెప్తానే ఉంటారు. ఏంటిది జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే దేవుడైన యెహోవా వీరిని ప్రత్యేకంగా చేసినందుకు కానీ, దేవుడైన యెహోవా వీరిని తన మహిమలో తన స్వరూపంలో చేసినందుకు గాను, వారిని ఎంతో ఇష్టంగా చేసుకున్నందుకు గాను, ఆయన సాయంకాలం పూట వచ్చిన ప్రతిసారి ఏం చెప్తున్నాడు, అదిగో ఆ వృక్షఫలాన్ని మీరు తినకూడదు. చెప్పుకుంటూనే వస్తున్నారు, చెప్పుకుంటూనే వస్తున్నారు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత అపవాది వచ్చిన మరుక్షణం, మరుక్షణం ఏం ఆలోచించకుండా మరుక్షణమే జరిగిన మార్పులు ఏంటంటే చూడండి ఒకసారి. ఆదికాండము మూడో అధ్యాయము మొదటి వచనంలో మనం గమనించినట్లయితే, దేవుడే యెహోవా చేసిన దానిలో సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి కలనై ఉంది. ఆ స్త్రీతో చెప్తున్న మాట ఏంటంటే, ఫస్ట్ మాట, ఫస్ట్ మనిషిని అప్రోచ్ అయినమ్మనే, అబ్బాయిని అప్రోచ్ అయినమ్మనే అపవాది మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది నిజమా ఏంటంట, ఇది నిజమా అని ఒక డౌట్ అనేది అపవాది అవమ జీవితంలో పెట్టాడు. ఏది నిజం, దేవుడు చెప్పింది నిజమేనా, అది వాగ్దానమైనా, దేవుడు నిన్ను నేను రాకపోగలేదు ఏవో నిన్ను కాపాడిననే వాగ్దానం ఉందిగా, అది నిజమేనా. నిబ్బరంగా ఈ ధైర్యం కొండి దిగులు పడకు, జడియకు, దేవుడైన ఏవో నీకు సమీపంగా ఉన్నాడు, ఆయనే నీకు తోడే ఉన్నాడు అనే మాట నిజమా. నిత్యమో నిత్యంతో కష్టార్జితము నీవు అనుభవించదు, ఇది నిజమా. దేవుడు చెప్పిన ప్రతి మాటను మనిషిని యొక్క జీవితంలో ఒక డౌట్గా మిగిలిచ్చేస్తూ ఉంటాడు అపవాది, ఒక డౌట్గా క్రియేట్ చేస్తూ ఉంటాడు. అది నిజమైనప్పటికీ కూడా అది డౌట్గా ఉండి ఉండిపోతుంది. దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, నిత్యముగా, నిత్యముగా అంటే, కానీ అపవాది అయినా సాధారణ చెప్తాడు, ఇది నిజమా. దేవుడు ఇస్తాం ఎక్కడే నీవు నాకు మొరపెట్టుకునే నీకు ఉత్తరించను. నిశ్చయంగా చెప్తున్నాడు ఆయన, ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన, ఆయన మాట ఖచ్చితంగా ఉండదు. మన బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కన్నీటి పర్యంతంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మన వాళ్ళను మనం కోల్పోయినప్పుడు, మనం ఎంతో అగాధమైన పరిస్థితులు ఉండదు చూసారా, అప్పుడు మాట గుర్తొచ్చింది మనకి నిశ్చయంగా, నీవు నాకు మొర పెట్టమని నీకు ఉత్తరించను. మనం ఏం ఎంతో నీళ్ళు చేసి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం పరిస్థితుల్లో. అపవాదుడైన సాధన వచ్చి ఏంటంటే, ఇది నిజమా, అవునా, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారా, నిన్న మొన్నటి వరకు ఆయుధిల్లు తిరిగేసాం, నిన్న మొన్నటి వరకు అబద్ధాలు ఆడేసాం, నిన్న మొన్నటి వరకు మోసాలు చేసాం, ఏ ఈరోజు తక్కువ వచ్చిందని నీ దేవుడైన యెహోవా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ దేవుడైన యెహోవా నీ ప్రార్థన ఆలకిస్తాడా అని అపవాదైన సాధన ఏం చేస్తాడంటే, ఇది నిజమా అని డౌట్ పెడతా ఉంటాడు. అలాగే అవమ్మ జీవితంలో కూడా అప్పటివరకు కొన్ని వేల సంవత్సరాలు దేవునితో గడిపిన వీరు, దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రతిరోజు ఆ పండు తినకూడదని, అంటే నిజమనే కదా. కానీ అపవాదైన సాధన ఏంటంటే, మనిషిలో ఒక డౌట్ని మిగిలి చేస్తూ ఉంటాడు, ఏంటంటే ఇది నిజమా, అది నిజమే అని చెప్పలేకపోయింది ఆ రోజున అవ్వ, ఇది నిజమా అని అపవాది అడిగినప్పుడు, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడైన యెహోవా చెప్పినా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు, అవమ్మ ఏముంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అవునండి. పైన ఏం చెప్పాడు, పైన అపవాదైన సాధన ఏమన్నాడు, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనాను మీరు తినకూడదని చెప్పాడు. అంటే ఈ చెట్ల ఫలాలన్నింటిని మీరు తినకూడదని దేవుడు చెప్పాడు మీకు కాదు, కాదు దేవుడైన యెహోవా చెప్పింది ఏంటంటే, ఈ చెట్ల ఫలాలన్నింటి మీరు తినొచ్చు, కానీ ఒక చెట్టును మళ్ళీ మీరు తినకూడదు, వాటి ఫలాలు మీరు తాకకూడదు, తినకూడదు అని
అవ్వమ్మ అపవాదితో మాట్లాడవనే జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి. తర్వాత అందుకు సర్పం, మీరు చావనే చావ, అపవాది మాట్లాడిన రెండో మాట మీరు చావనే చావ. ఫస్ట్ ఏమో దేవుడు చెప్పిన మాటని ఒక డౌట్గా మిగిలి చేస్తూ ఉంటుంది, మన నిర్ణయానికి వదిలేస్తుంది, మన ఆలోచనలకు వదిలేస్తూ ఉంటాడు అపవాది గారు. ఇది నిజమా అబద్ధమా, ఇది నిజమా అబద్ధమా, ఇది నిజమా అబద్ధమా, మన బుర్ర అంతా ఈటెక్కిపోతూ ఉంటుంది. అలా ఆలోచించే ఆలోచనలో చివరిగా అపవాది కలిగేది ఏంటంటే, రెండోదిగా అది దేవుడు చెప్పింది నిజమైనప్పటికీ, నిశ్చయమైనప్పటికీ, ఖచ్చితమైనదైనప్పటికీ అది అబద్ధంగా ముద్రించేస్తూ ఉంటాడు, అబద్ధంగా చిత్రీకరిస్తూ ఉంటాడు అపవాది. కన్ఫర్మ్ చేస్తాడు, డిక్లేర్ చేస్తాడు, అది దేవుడు చెప్పింది ఖచ్చితంగా అబద్ధమే అని చెప్పేస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. చాలా మంది కూడా ఈరోజున అది అబద్ధమే, అది అబద్ధమే, అది జరగలేదు, అది నిజంగా జరగలేదు, ఆమె నిజంగా అది మాట్లాడనే మాట్లాడలేదు, యథార్థంగా అక్కడికి వెళ్ళనే వెళ్ళలేదు. కానీ అపవాది ఆలోచనలు కలిగిన వాడు ఏం చేస్తారు అంటే, ఎక్కడెక్కడ అక్కడెక్కడ చెప్తారు కాబట్టి ఆమె నిజంగా అక్కడికి వెళ్ళకపోయినా ఏం చెప్తారు, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళింది అంటారు, ఆమె ఖచ్చితంగా అదే మాట్లాడింది అంటారు, ఆమె ఖచ్చితంగా అదే ఆలోచించింది, ఖచ్చితంగా అదే చూసింది, ఖచ్చితంగా అదే మాట్లాడింది అని చెప్పేసి అబద్ధాన్ని కూడా ఖచ్చితమైనదిగా, అది నిశ్చయమైనదిగా, రూఢీగా మాట్లాడతారు. ఎవరు? అపవాది ఆలోచన కదా. ఈ అమ్మమ్మ జీవితంలో అపవాది గారు రాగా మొట్టమొదటిగా ఒక డౌట్ వేశాడు, తర్వాత అదే నిజంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని తర్వాత వాటిని తిను తినమున మీ కన్నులు తెరవబడినవి, మీరు మంచి చెడులను ఎరిగిన వారే, దేవతల వారే. దేవునికి స్తోత్రం. సరే, దేవుని గురించి ఒక ప్రత్యేకమైన అనుమానం కలిగించే ఆలోచనలనేవి మనిషిలో రేపుతూ ఉంటాడు. ఫస్ట్ ఏంటిది, ఒక డౌట్ అనేది మిగులుస్తాడు. రెండోది, మనం మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అవి అబద్ధాలనేవి చెప్తూ ఉంటాడు. మూడవదిగా మన మీద నిందలు వేస్తూ ఉంటాడు అన్నమాట, మన మీద నిందలు వేస్తూ ఉంటాడు. దేవుడి మీద నిందలు వేయడం ప్రారంభించిన అపవాదైన సాతాను అవమ్మ జీవితంలో మొట్టమొదటిగా ఒక డౌట్ క్రియేట్ చేశాడు, రెండవదిగా ఆ డౌట్ అని నిజమని డిక్లేర్ చేశాడు, మూడవదిగా దేవుని మీద నిందలు వేయడం ప్రారంభించాడు. ఏంటా నిందల అంటే, దేవుడు మీరు దేవుని స్వరూపంలో లేరు కాబట్టి వారు మీకంటే, ఏది మీరు ఆయన కంటే అత్యంత అందమైన వాళ్ళగా, అత్యంత తెలివైన వాళ్ళగా, ఆయన కన్నా గొప్ప వాళ్ళుగా అవుతారని ఈ చెట్ల ఫలాల్లో మీరు తెరవడదని చెప్తారు. నేను ఆ పరిస్థితుల్లో ఉన్నట్టయితే ఏం చెప్పవండి, అలా అయితే నాకు చెప్పే బదులు నువ్వు తినొచ్చు కదరా, నాకు చెప్పే బదులు నువ్వు తినొచ్చుగా, దేవుడి కంటే అట్లా గొప్పడు పోదావు అని చెప్పేసి నీ ప్లాను, నువ్వు తినొచ్చుగా, నాకు ఇచ్చేదే నువ్వు తింటే బాగుపడతావు అని చెప్పి చెప్పావు, దేవుడు ఇస్తావు. కానీ అవ్వ చెప్పడం పోయింది, మనం అనుకుంటాం కానీ మనం ఏం చెప్పలేదు, దేవుడికి ఇస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగో అపవాదైన సాధారణంగా ఆలోచన ఏంటి, దేవుడి సింహాసనం కావాలి, దేవుడి కంటే గొప్పవాళ్ళే అయ్యే పరిస్థితుల్లో ఈ పండు తింటే కనుక దేవుడి కంటే గొప్పవాళ్ళు అవుతారనుకున్నప్పుడు అపవాదే ముందు వచ్చి తినేస్తారు ఈ పండు. అది అక్కడ క్లియర్గా తెలుస్తుంది, వీడు దేవుడి కంటే గొప్పవాళ్ళు అవుదాం అనుకున్నాడు. ఈ పండు కనుక నిజంగా దేవుడి కంటే గొప్పగా చేయాలని అనుకుంటే, చేసేవిగా ఉంటే ఈ పండు మనకు చెప్పకుండా ఆడే తినేసేవాడు అనే ఆలోచన రావాలి. కానీ వారి ఆలోచన కూడా వారు కోల్పోయారు, వారి ఆలోచన కూడా వారు కోల్పోయారు, వారి దైవికతను, వారి ఆలోచనను, అత్యంత విలువైనటువంటి దేవుడు పెట్టే తెలివితేటలని వాళ్ళు కోల్పోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ పళ్ళని తిన్నప్పుడు తిన్న రోజున మీరు ఖచ్చితంగా దేవుడి వల్ల మారతారు, అది దేవుడైన యెహోవాకి తెలుసు కాబట్టి అందుకనే మీ పళ్ళు ఈ పళ్ళు తినకూడదని చెప్పేసి చెప్పాడని అని దేవుని మీద నింద వేయడం ప్రారంభించాడు అపవాది సాధారణ. ఫస్ట్ డౌట్ మిగిల్చాడు, తర్వాత ఆ డౌట్ని నిజమని చెప్పాడు,
మూడవది నిందలయడం ప్రారంభించదన్నమాట. తర్వాత ఆ అవ్వమ్మ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చి దేవునికి ఇస్తారు. హల్లెలూయా. ఏముంది అవ్వమ్మ ఆ అపవాది చెప్పిన మాటలన్నీ కూడా అవ్వమ్మకి నచ్చాయి. అప్పుడు ఎలా మాట్లాడినాయంటే మనమైతే అనుకుంటాం కానీ దేవుడైన యెహోవా నిజంగానే ఇలాగే ఆయన కంటే గొప్పవాళ్ళంగా అవుతామని చెప్పేసి ఆలోచన కలిగి ఏదో మనల్ని ఓదార్చినట్టుగా, ఏదో మనతో స్నేహం చేస్తున్నట్టుగా, ఏదో మనతో సహవాసం చేస్తున్నట్టుగా, మనల్ని ఆయనే చేసినట్టుగా, ఆయన కంటే గొప్పవాళ్ళమైన మనల్ని మైమర్పించడానికి, మభ్యపెట్టడానికి సాయంకాలం పూట అంతా ఆ పళ్ళు తినకూడదని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిందంతా కూడా అబద్ధమే. ఆయన మనల్ని చేసేదో చేయలేదో మనకు తెలియదు, కానీ మనల్ని మనమే చేసుకున్నాం. కాబట్టి ఆ వృక్ష ఫలాలు మనమే తిందామని చెప్పేసి దేవుడి గురించి ఒక ప్రత్యేకమైన వ్యతిరేకమైన ఆలోచనలు మైండ్లో ఆలోచన వచ్చేసింది. ఇది అపవాదిగాడి యొక్క ప్రభావము, అపవాది యొక్క ప్రజెన్స్ అనేది అవమ్మలో ఆదమ్మలో ఉండడం వలన వారి యొక్క ఆలోచనలు కూడా తగ్గిపోయింది. దేవుని ఆలోచనలు లేవు, దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చేసాయి. దేవుని మీద ఉన్న భయభక్తులు పోయినాయి, దేవుని మీద ఉన్న నమ్మకం పోయింది, దేవుడు చెప్పిన మాటలు వదిలేశారు. ఏది అపవాది యొక్క సన్నిధి వాళ్ళ మధ్యలో ఉండడం వలన దేవుని ఇస్తాం. ఈ రోజున మనం కూడా దేవుని వైపు నడుస్తున్న వాళ్ళంగా, దేవుని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళంగా, దేవుడితో కలిసి జీవిస్తున్న వాళ్ళంగా, ఆదమ్మ కంటే ఎక్కువ గొప్పగా ఏం జీవిస్తున్నా దేవుడితో, అవమ్మ కంటే దేవుడితో గొప్పగా ఏమి జీవించాలి. వాళ్ళు డైరెక్ట్గా చూశారు దేవుడిని, వాళ్ళు డైరెక్ట్గా దేవుడి సన్నిధిని అనుభవించారు, వాళ్ళు డైరెక్ట్గా దేవుడితో కలిసి జీవనం కొనసాగించారు. వాళ్ళే అపవాది యొక్క ఆలోచనల్లో ఉండిపోతే, అపవాది చెప్పిన మాటలకు వాళ్ళే లొంగిపోయినప్పుడు మనం ఎంత అవునా దేవుడికి ఇష్టం. అంతేనా దేవుడితో డైరెక్ట్ వాళ్ళకి ఆలోచన వాళ్ళకి వాళ్ళే అపవాది ఆలోచనలు పడిపోయారు. దేవుడి గురించి ప్రత్యేకంగా వాళ్ళకి తెలుసు, అయినా అపవాది అబద్ధం చెప్తున్నా అది అబద్ధం కాదు నిజమే అని నమ్మేశారు. దేవుడితో కలిసి చాలా కాలం జీవనం కొనసాగించారు, దేవుడు చెప్తున్నా అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళకి తెలుసు. అయినా అపవాది ఇది అబద్ధం, ఆయన మిమ్మల్ని మోసం చేశాడు అని చెప్పంగానే ఆ మాట వెళ్ళిపోయారు. ఈ రోజున మనము ఎటువైపు వెళ్తున్నాం? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు, ఆదమ్మ వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు. వాళ్ళకు ప్రత్యేకమైన రిలేషన్ అనేది ఉంది దేవుడితో, మనకు అది లేదు. కానీ ఆదాము అవ్వాలకంటే మనమే గొప్పవాళ్ళం. ఎలాగో తెలుసా, దేవుడు సాయంకాలం కూడా మాత్రమే ఆదాము అవ్వాల దగ్గరికి వచ్చేవాడు, మనకైతే రోజంతా మనతోనే ఉన్నాడు. ఆదామావల ఏదోలో ఉండేవాళ్ళు కాబట్టి ఏదోలోనికే వచ్చేవాడు దేవుడే నియమం. కానీ మనతోటే నిత్యము ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడి నుండి వస్తున్నాడు, సహాయంగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, ఓదార్స్తున్నాడు. అయినా అపవాదిని మనం ఎదిరించలేకపోతున్నామంటే, మనలో ఉన్న కుళ్ళును మనం పోగొట్టుకోలేకపోతున్నామంటే, మనలో ఉన్న పాపపు యొక్క ఆలోచనల్ని ఆ బీజాన్ని మనం పోగొట్టుకోలేకపోతున్నామంటే, దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన, దేవుడికి వ్యతిరేకంగా చేసే పనులు మనలో ఉన్నాయంటే, దేవుడికి వ్యతిరేకంగా అతిక్రమాలు చేస్తున్నాయంటే, కారణం ఏంటంటే అపవాదితో కలిసి కూడా జీవిస్తున్నాం, ఇద్దరితో వెళ్తున్నాం మనం. ఫోన్లో రెండు సిమ్ కార్డులు ఉంటాయి. ఫస్ట్ ఒక సిమ్ కార్డుకి ఫోన్ వచ్చింది, ఒక నెంబర్ ఫోన్ వచ్చింది, ఇంకొకటి వేరే నెంబర్కి చేస్తున్నారు, రెండు ఒకే ఫోన్లో ఉంటాయి. కాకపోతే మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఇంకొకటి వెయిటింగ్ అని వచ్చింది, కాల్ వెయిటింగ్ అని వచ్చింది. అలాగే మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అపవాది కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. అమ్మాయి అపవాదితో మనం వెళ్తున్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏది రెండింటిలో మనం ఉన్నప్పుడు,
ఒకటుంటే ఒకటే పని చేస్తుంది, రెండుంటే వెయిటింగ్ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అంతేనా, రెండు సిమ్ కార్డులు ఉంటే ఫోన్లో వెయిటింగ్ అనేది ఎలా కనపడద్దో, మన ఇద్దరితో కలిసి వెళ్తే ఖచ్చితంగా వెయిటింగ్ అనేది ఖచ్చితంగా ఉండదు. దేవుడితో కలిసి వెళ్ళినప్పుడు అపవాది గడి వెయిటింగ్ అనేది ఉండదు, అపవాది గారితో కలిసి వెళ్ళినప్పుడు దేవుడితో వెయిటింగ్ అనేది ఉండదు ఖచ్చితంగా. కాబట్టి ఏదో వెయిటింగ్ అనేది మనం ఖచ్చితంగా మన లైఫ్లో వెళ్తూ ఉంటాం అన్న, ఇద్దరితో కలిసి వెళ్తూ ఉంటాం. కానీ ఒకే ఒకటి మనలో ఉన్నప్పుడు, అది ఒకటే దేవునికి దేవునిదై ఉన్నప్పుడు దేవుని మాత్రమే వస్తాయి, దేవుని ఆలోచనలు మాత్రమే వస్తాయి, దేవునికి మాత్రమే లోపడతాం మనం. అంటే అపవాదిని పక్కన పెట్టేస్తాం, మనకు ఖచ్చితమైన ఒక నిర్ణయం అనేది కావాలి, దేవుడు చెప్పింది నిజమని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మాట్లాడే ప్రతిదీ అది ఖచ్చితంగా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని తనకంటే గొప్పవాళ్ళుగా ఊహించుకుంటున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పిల్లలు కూడా తన తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు కాదు, కానీ ఆ తల్లిదండ్రులకు మాత్రం వాళ్ళ పిల్లలే గొప్పవాళ్ళు. అదేందా, ఏ తల్లిదండ్రులు తన పిల్లల ఏ పిల్లలు కూడా తన తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు కాదు, ఏ పిల్లలు కూడా తన తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు కాదు, కానీ ఆ తల్లిదండ్రులు బట్టి ఆ పిల్లలే వాళ్ళకు గొప్పవాళ్ళు, వాళ్ళే ప్రపంచం. అలాగే మన దేవుడి కంటే గొప్పవాళ్ళం కాదు, కానీ దేవుడికి మనమే గొప్పవాళ్ళం, దేవుడికి మనమే గొప్పవాళ్ళం, మనమే ప్రపంచం. మన కోసమే ఆయన తన మహిమను విడిచి లోకానికి రావడం జరిగింది. కాబట్టి ఆ విషయాలను గుర్తుపెట్టుకుని మనం అపవాది మన జీవితాల్లో చోటు ఇవ్వకుండా కొన్ని వేల సంవత్సరాలు మనం ఆ కొన్ని వేల సంవత్సరాలు అవాదములు దేవుడితో గడిపినప్పటికీ వాళ్ళు ఏ విధంగా అయితే పాపం పడ్డారో, దేవుడికి వ్యతిరేకమైన కార్యం చేశారో, అతిక్రమించారో, పాపం పండు తిన్నారో, దేవుడికి దూరం అయిపోయారు మన వాళ్ళ కాకుండా, ఏమండి 10 సంవత్సరాలు అవని, 20 సంవత్సరాలు అవని, 30 సంవత్సరాలు అవని, 50 సంవత్సరాలు అవని, మన లైఫ్ ఎండింగ్లో ఇది బైబిల్లో ఒక మాట ఉంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మనం ఎలా స్టార్ట్ చేసామని కాదు, కానీ మన ఎండింగ్ బట్టి పర్లోక రాజ్యం వెళ్ళేదిగా ఉంటారు అండి, మన ఎండింగ్ బట్టి పర్లోక రాజ్యం అనేది వెళ్ళేదిగా ఉంటారు. మన ఎండింగ్ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, మన లైఫ్ ఎప్పుడు వెళ్ళిపోతాం అనేది తెలియదు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు